నమస్తే వెల్కమ్ టు నవయువ రైతు ఛానల్ దిస్ ఇస్ మారుతినందన్ నందన్ శనగలో కలుపు నివారణకి మనం ఎలాంటి మందులు పిచికారీ చేసుకోవాలి అనేది చాలా క్లియర్గా ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ రెండు రకాల కలుపు మందులు ఒకటి ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్ మరొకటి పోస్ట్ ఎమర్జెన్స్ హెర్బిసైడ్ అంటే విత్తనం విత్తిన తర్వాత నలభై ఎనిమిది గంటల్లో స్ప్రే చేసుకోదగ్గ కలుపు మందులు ఏంటి విత్తనం విత్తిన తర్వాత పదిహేను నుంచి ఇరవై రోజుల్లో స్ప్రే చేసుకోదగ్గ కలుపు మందులు ఏంటి లేదా కలుపు అనేది రెండు నుంచి నాలుగు ఆకు దశలో ఉన్నప్పుడు అంటే కలుపు అనేది లాతగా ఉన్నప్పుడు మనం పిచికారి చేసుకోదగ్గ కలుపు మందులు ఏంటి అనేది చాలా క్లియర్గా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం ఇప్పటివరకు ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటగా ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్ అంటే విత్తనం విత్తిన తర్వాత నలభై ఎనిమిది గంటల్లో స్ప్రే చేసుకోదగ్గ కలుపు మందు మొట్టమొదటిది చూసినట్లయితే పెండి మిథాలిన్ థర్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ టెక్నికల్ కలిగినటువంటి మందును ఎకరానికి సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ చొప్పున మనం పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది ఇది మన భూమిలో తేమ లేకపోయినప్పటికీ కూడా మనం పిచికారి చేసుకోవడానికి అవైలబుల్ ఉన్నటువంటి టెక్నికల్ కలిగినటువంటి మందు ఇది మార్కెట్లో వివిధ రకాల బ్రాండింగ్ నేమ్తో మార్కెట్లో అందుబాటులో ఉండడం జరిగింది సెకండ్ చూసినట్లయితే డైక్లోసులామ్ ఎయిటీ ఫోర్ పర్సెంట్ టెక్నికల్ కలిగినటువంటి మందు ఇది ఎకరానికి పన్నెండు పాయింట్ నాలుగు గ్రాముల చొప్పున మనం ఎకరానికి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇది మార్కెట్లో వివిధ బ్రాండింగ్ నేమ్తో మనకు అందుబాటులో ఉంది ఇది స్ట్రాంగ్ గ్రామ్ అని మార్క్ అని అలాగే దబూచ్ అని ఇలా రకరకాల బ్రాండింగ్ నేమ్తో మార్కెట్లో అందుబాటులో ఉంది ఇది ఎకరానికి ట్వెల్వ్ పాయింట్ ఫోర్ గ్రామ్ చొప్పున మనం పిచికారి చేసుకున్నట్లయితే మనం ప్రాథమిక దశలో వచ్చేటువంటి కలుపును నివారించడానికి అవకాశం ఉంది పోస్ట్ ఎమర్జెన్స్ హెర్బిసైడ్ అంటే విత్తన విత్తిన తర్వాత పదిహేను నుంచి ఇరవై రోజుల్లో మనం స్ప్రే కలుపు కలుపుమంది అని చెప్పొచ్చు పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బీస్ సైట్లో ది బెస్ట్ హెర్బిసైడ్ సైట్ ఏంటి అనేది ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిగా ప్లూజీ పాప్ బూటెల్ లెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ ప్లస్ ఫోమా సెఫెన్ లెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఈ టెక్నికల్ కలిగినటువంటి మందు మనకు మార్కెట్లో ఫ్లూజిప్ ప్లాక్స్ అనేటువంటి బ్రాండింగ్ నేమ్తో అందుబాటులో ఉండడం జరిగింది ఇది ఎకరానికి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ చొప్పున మనం పిచికార్ చేయాల్సి ఉంటుంది ఇలా పిచికారు చేయడం వల్ల అన్ని రకాల కలుపు జాతులు నివారించడానికి ఈ టెక్నికల్ మందు చాలా బాగా పనిచేస్తుంది ఈ సెకండ్ వన్ చూసినట్లయితే హిమాచితా ఫైర్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ప్లస్ హిమాచి మ్యాక్స్ థర్టీ ఫైవ్ పర్సెంట్ టెక్నికల్ కలిగినటువంటి మందు ఇది ఎకరానికి నలభై గ్రాముల చొప్పున మనం పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఒడెస్సీ అన్నటువంటి బ్రాండింగ్ నియంతో మార్కెట్లో అందుబాటులో ఉండడం జరిగింది అలాగే థర్డ్ వన్ చూసినట్లయితే సోడియం ఎస్సీ ఫ్లోరాఫైన్ సిక్స్టీన్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ప్లస్ క్లోడినా పాప్ ప్రోపార్జీ ఎయిట్ పర్సెంట్ ఈ టెక్నికల్ కలిగినటువంటి మందు ఐరిష్ అనే బ్రాండింగ్ నియంతో మార్కెట్లో అందుబాటులో ఉంది ఇది ఎకరానికి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ చొప్పున మనం పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఫోర్త్ వన్ చూసినట్లయితే ఇమిజితా ఫైర్ ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ విజలోపాప్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనే టెక్నికల్ కలిగినటువంటి మందు అచిమాన్ అనేటువంటి బ్రాండింగ్ నియంతో మార్కెట్లో అందుబాటులో ఉంది ఇది ఎకరానికి నూట డెబ్బై ఐదు ఎంఎల్ చొప్పున మనం పిచికారీ చేసుకోవాలి అలాగే ఫైనల్గా చూసినట్లయితే ప్రోపాక్ విజాపాస్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్లస్ ఇమాజితా ఫైర్ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ షేక్డ్ అనే బ్రాండ్ ఎంతో మార్కెట్లో అందుబాటులో ఉంది ఇది ఎకరానికి ఏడు హండ్రెడ్ ఎమ్మెల్యే చొప్పున మనం పిచ్చారీ చేసుకోవాల్సి ఉంటుంది పైన వివరించినటువంటి ఐదు రకాల టెక్నికల్ కలిగినటువంటి మందులో ఏదో ఒక టెక్నిక్ కలిగినటువంటి బ్రాండ్ ప్రోడక్ట్ని ఎంచుకొని మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ వేరుశెనుగులు వచ్చేటువంటి కలుపును నివారించడానికి అవకాశం ఉంది సో మీకు ఈ వీడియోలో ప్రీ ఎమర్జెన్స్ హెర్బీ సైడ్ ది బెస్ట్ ఏంటి పోస్ట్ ఎమర్జెన్స్ హెర్బీ సైడ్లో ది బెస్ట్ ఏంది అనేది మీకు ప్రోడక్ట్ బ్రాండింగ్ నేమ్తో సహా మీకు వివరించడం జరిగింది మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్